ఏపీలో పట్టు పెంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతోంది. అందుకే ఈ రెండు పార్టీలు త్వరలో జత కడితే అధికార పార్టీపై విజయం సాధించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జగన్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉందనేది అర్థమవుతోంది. అందుకే దిగ్విజయ్ సింగ్ ఇటీవల వైసీపీని తెగ పొగడేస్తున్నారు. జగన్ ను సైతం ఆయన పొగడతలతో ముంచెత్తుతున్నారు. జగన్ కడిగిన ముత్యమంటూ డిగ్గిరాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. 2013లో జగన్ కడిగిన ముత్యమని కాంగ్రెస్ పార్టీకి తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్ లీడింగ్ పార్టీ, ఇప్పుడు బొక్క బోర్లా పడిన పార్టీ. అందుకే జగన్ అవసరం కాంగ్రెస్ కు ఉందనేది ఇప్పటి పరిస్థితుల సారాంశం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు జగన్ ను తెగ పొగడేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గనుక వైసీపీతో జత కడితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసింది కాంగ్రెసేనని ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారు. ఇప్పుడు అదే పార్టీతో జగన్ జత కడితే ప్రజలు జగన్ పార్టీని కూడా పక్కన పెడతారా? ఇదే సమయంలో ఆ ఓట్లు కాస్త ఏ జనసేన పార్టీకో షిఫ్ట్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే జగన్ కు కూడా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలతో జత కట్టేందుకు సిద్ధమయ్యారనేది అర్థమవుతోంది. అంతేకాదు, బీజేపీలో ఉన్న కొందరు సీనియర్ లీడర్లు బీజేపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా టీడీపీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అలాంటి వారు వైసీపీలోకి గాని కాంగ్రెస్ లోకి గాని చేరే అవకాశాలున్నాయనేది తెలుస్తోంది. పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు ఎలాగో వైసీపీలోకి వస్తారనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం తప్పేలా లేదు. ఒక పక్క జనసేన పార్టీ కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో జగన్ పట్టు బిగించక తప్పదు. అందుకే కాంగ్రెస్ వైసీపీలు పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటవుతాయా? ఎలాగో టీడీపీ, బీజేపీల పొత్తు కొనసాగుతుంది. వీరిని ఎదుర్కోవాలంటే జగన్ తన బలాన్ని పెంచుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ లీడర్లు మౌనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని చోట్ల వైసీపీ కూడా బలహీనంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ కు చెందిన సీనియర్ లీడర్లు ఉన్నారు. వారంతా జగన్ కు కలిసొస్తే కాస్తంత పాజిటివ్ సంకేతాలు కనిపిస్తాయి. రాయలసీమలో ఒకప్పుడు బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని బలహీనమైంది. అలాంటి చోట్ల వైసీపీ పట్టు పెంచుకోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటేనే మంచిదనేది కూడా కొందరి అభిప్రాయం. అయితే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థాంక్ యూ. Thank you.